యక్షుడు అడిగిన 41వ ప్రశ్న. సర్వ జగము దేనిచే కప్పబడి ఉంది? అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, సర్వ జగము వాయువుచే కప్పబడి ఉంది. భూమండలమంతా గాలి వ్యాపించబడి ఉంటుంది. గాలి లేని ప్రదేశం లేదు. ఈ సర్వ జగము వాయువు వల్లే జీవించుచున్నది. ఒక్క ప్రాణవాయువు లేనిచో జీవనం అసాధ్యం. మన అండకటాహం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. దాని చుట్టూ ఎన్నో పొరలు, వాటిని ఆవరణాలు అని అంటారు. ప్రతి ఆవరణములో కూడా వాయువు ప్రధానం. వాయువు లేని ఆవరణము లేదు. కనుక సర్వజగము దేనిచే కప్పబడి ఉంది? అందుకు సమాధానము, సర్వజగము వాయువుచే కప్పబడి ఉంది. యక్ష ప్రశ్నల్లోని 41వ ప్రశ్న యొక్క వివరాలని తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.